వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహం కర్కాటక రాశిలోకి సంచరించినప్పుడు మకర రాశిలో చాలా అరుదుగా లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఇది సంపద, సమృద్ధి మరియు శ్రేయస్సు యొక్క సంకేతంగా చెప్పబడుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి చల్లని చూపు ఈ సమయంలో కొన్ని రాశులపై ప్రత్యేకంగా పడుతుంది. ఎవరైతే ఈ లక్ష్మీ యోగంలో పుడతారో వారు సంపదను ఆకర్షించే వ్యక్తులుగా, ఆర్థిక స్థిరత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వారు చాలా మనోహరమైన అయస్కాంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఆధ్యాత్మిక విలువలతో జీవిస్తారు. లక్ష్మీ యోగం వల్ల దీర్ఘకాల శ్రేయస్సు కలుగుతుంది. సంతృప్తిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం లక్ష్మీ యోగం మే 30వ తేదీన 7:39 శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏర్పడింది. అయితే ఈ యోగం మకర రాశిలో ఏర్పడటం వల్ల 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇదిలా ఉంటే శుక్రుడు కర్కాటక రాశి నుండి జూలై 7వ తేదీనాడు సింహరాశిలోకి మారుతాడు. అత్యంత పవిత్రమైన లక్ష్మీ యోగం వల్ల మేషరాశి, కర్కాటక రాశి, కన్యారాశి, మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ యోగం వల్ల మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. వారు సంతోషంగా జీవించడానికి ఇది అనుకూలమైన సమయం. ఇక మకర రాశి వారు మకర రాశిలోనే ఏర్పడే లక్ష్మీ యోగం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రేమ, సామరస్యం, అవగాహనతో గుర్తించబడిన, అభివృద్ధి చెందుతున్న వైవాహిక జీవితాన్ని చూస్తారు. ఆదాయంలో పెరుగుదలకు మంచి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు లక్ష్మీ యోగం కారణంగా గణనీయమైన ఆర్థిక లాభాలను చూస్తారు. ఆదాయంలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. వీరు తమ అద్భుతమైన ప్రవర్తనతో అప్రయత్నంగానే ప్రజలను తమ వైపు ఆకర్షిస్తారు. మంచి అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకొని సమాజంలో మంచి పలుకుబడితో జీవిస్తారు. కన్యారాశి వారు తమ జాతకంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వారు పెట్టే ప్రతి పెట్టుబడిలోనూ మెరుగైన లాభాలను పొందుతారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి. సంతృప్తికరమైన జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.